హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ స్వీట్ పొటాటో పులుసు. ముందుగా నేను 250 grams స్వీట్ పొటాటోని పొట్టు తీయకుండా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక బౌల్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్, ఇప్పుడు కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పసుపు, కొంచెం మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న స్వీట్ పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు అవి దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఎక్కువ కారం వేసుకుంటే కారం అయిపోతుంది. ఆ ముక్కలన్నీ ఉడకడానికి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మూత పైన కూడా వాటర్ పోసుకోవాలి. ఒక 5 to 6 minutes తర్వాత అవి ఉడికిపోతాయి కొంచెం. ఇప్పుడు మనం మూత పైన ఉన్న నీళ్లు కూడా దాంట్లో పోసుకోవచ్చు. నేను 50 grams చింతపండుని తీసుకొని దాన్ని నానబెట్టి రసంని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అందులోకి 1.5 spoon శనగపిండిని యాడ్ చేయాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల పులుసుకి రుచిని పెంచుతుంది అండ్ ఆల్సో చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ముక్కలు ఉడికిపోయాయో లేదో ఒక్క ముక్కను తీసుకొని స్పూన్తో కట్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. అందులోకి మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసంలో శనగపిండి ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసి ఉడికియాలి. కొంచెం బెల్లం ముక్కను కూడా యాడ్ చేయాలి. ఫైనల్గా కొత్తిమీరని కూడా అందులో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ పులుసు మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.